నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. ఆ రాజు యిర్మీయాను కొట్టించి చెరసాలలో వేయించాడు, బందిగృహంలో వేయించాడు. సరైనటువంటి ఆహారములే యిర్మీయా. అయితే ఆయన అంటున్నాడు, అయినను నేను నీ మాట చెప్పకుండా ఉండలే, ఎందుకంటే ఆ మాట నా హృదయంలో అగ్నివలే మండుతూ ఉంది, నా ఎముకలలోనే అది ఉంచబడి ఉన్నట్లుగా ఉంది. దేవుని చేత ప్రేరేపించబడేటువంటి జీవితం. ఈ దినమందు మన ధ్యానాంశము, నీవు ఎవరి చేత ప్రేరేపించబడుతున్నావు? సాతాను చేత ప్రేరేపించబడినటువంటి ఇద్దరి వ్యక్తులను, అనగా పాత నిబంధనలో ఒక వ్యక్తిని, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానించినట్లయితే, అపవాది ప్రేరేపించినప్పుడు మనము ఆ ప్రేరేపణకు లొంగిపోయినట్లయితే, దాని వలన ఎదుర్కొనేటువంటి పరిణామములు ఎంత నష్టమును కష్టమును మన జీవితంలోనికి తీసుకొని వస్తాయో అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధముగా దేవుని చేత ప్రేరేపించబడినటువంటి ఇద్దరి వ్యక్తులను గురించి, అనగా పాత నిబంధనలో ఒక వ్యక్తిని, క్రొత్త నిబంధనలోని ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానించగలిగితే, దేవుని చేత ప్రేరేపించబడి ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో మనం అర్థం చేసుకోగలం. మొదటగా మనము చూసినట్లయితే, దావీదు భక్తుడు సాతాను చేత ప్రేరేపించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అర్ధరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. అలాంటి దావీదును సాతాను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను ప్రేరేపించినప్పుడు ఈ సందర్భములో దావీదు సాతాను ప్రేరేపణకు లొంగిపోయాడు. వెంటనే యోవాబును పిలిపించాడు, ఆ దేశపు అధిపతులను పిలిపించి, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాను వరకు జనులను లెక్కించి ఆ లెక్కను నా దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు. గమనించండి, సాతాను ప్రేరేపించినటువంటి ప్రతిసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి పని తప్పని, నీవు ఎన్నుకుంటున్నటువంటి ఆ మార్గము తప్పని, నీవు చేస్తున్నటువంటి ఆ తీర్మానము సరైనటువంటిది కాదని హెచ్చరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సాతాను ప్రేరేపణకు నీవు లొంగిపోవుట దేవుని చిత్తము కానేక. అందుకే యోవాబు దావీదుతో అంటూ ఉన్నాడు, రాజా నా ఏలినవాడా, ఇప్పుడున్నటువంటి జనుల కంటే దేవుడు నూరంతలగా జనులను నీకు ఇచ్చునుగాక. ఎందుకని నీకు ప్రేరేపణ? ఎందుకని ఈ జనులను నీవు లెక్కించాలనుకుంటూ ఉన్నావు? ఒకవేళ ఈ కార్యమును నీవు చేసినట్లయితే ఇజ్రాయేలీయులకు శిక్ష తప్పదని యోవాబు దావీదుతో మనవి చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, అదే 4వ వచనములో యోవాబు చెప్పిన మాట చెల్లక రాజు చెప్పిన మాటయే చెల్లింది. కాబట్టి వారు వెళ్ళారు, లెక్కించారు, ఆ జనుల సంఖ్యను దావీదు దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే ఈ జనుల సంఖ్య దావీదు దగ్గరికి తేబడిందో, దేవుని వాక్యం తెలియజేస్తుంది దాని తరువాత వచనాలలో, ఈ కార్యము యెహోవాకు ప్రతికూలముగా ఉండినందున దేవుడు ఇజ్రాయేలీయులను బాధ పెట్టాడు. సాతాను ప్రేరేపణకు దావీదు లొంగిపోయినప్పుడు బాధ వచ్చింది. అప్పుడు దేవుడు దర్శకుడైనటువంటి గాదును దావీదు దగ్గరికి పంపించి అంటున్నాడు, ఇదిగో నేను 3 విషయాలను ఎదుట పెడుతున్నాను, ఏదో ఒక దాన్ని నీవు
ఎన్నుకోమన్నాడు. ఏంటివా మూడు విషయాలంటే, మూడు సంవత్సరముల పాటు కరవు కలుగుట, మూడు నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముతూ ఉంటే నీవు వారి ఎదుట నిలువలేకుండా నశించిపోవుట. మూడవదిగా, మూడు దినముల పాటు యెహోవా కత్తి అనగా తెగులు చుట వలన యెహోవా దూత ఇశ్రాయేలు దేశమందంతటా నాశనము చేయుట. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా మహాకృప కలిగినటువంటి వాడు గనుక నేను మనుషుల చేతుల్లో పడను, దేవుని చేతిలో పడతానన్నాడు. దేవుడు ఆ తెగులును పంపించినప్పుడు 70,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఏ జనుల సంఖ్యను చూచి దావీదు ఆనందించాలనుకున్నాడో, ఇప్పుడు ఆ జనుల సంఖ్యలోనే తేడా వచ్చింది. 70,000 మంది చనిపోయారు. దేవదూత ఆ యొక్క యెరూషలేమును నాశనము చేయడానికి తన చేతిలో కత్తిని ఎత్తి ఉండగా దేవుడు ఆపమని చెప్పాడు. ఎందుకంటే దావీదు మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ సాతాను ప్రేరేపణ వలన పాపం చేసి ఉండొచ్చు, తప్పు తీర్మానం చేసి ఉండొచ్చు, తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి ఉండవచ్చు. అయితే నీ జీవితంలో ఆ తప్పును గ్రహించాలి. నీవు చేసినటువంటి ఆ తీర్మానం, నీవు ఎంచుకున్నటువంటి ఆ యోచన దేవునికి వ్యతిరేకమైనటువంటిదని నీవు గుర్తించగలిగి పశ్చాత్తాప పడగలిగితే దేవుడు అక్కడ ఒక రెమెడీని ఉంచాడు, ఒక విరుగుణ్ణు దేవుడు అక్కడ ఉంచాడు. అప్పుడు ఆ దేవదూత ఎక్కడైతే నిలిచిపోయిందో, యోబిష్యుడైనటువంటి యొర్నాను కళ్ళెములో ఆ దేవదూత నిలిచి ఉండుట దావీదు చూచాడు. అక్కడికి దావీదు వెళ్ళాడు. వెళ్ళేం చేశాడంటే ఆ యొక్క స్థలాన్ని కొన్నాడు, అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించినప్పుడు ఆ తెగులు నిలిచిందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దావీదు యోబిష్యుడైనటువంటి వర్ణాను ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా ఆ కళ్ళెమును నేను కొనాలనుకుంటూ ఉన్నానంటే అతడు ఏమన్నాడో తెలుసా, రాజా అని సాష్టాంగపడి ఇదిగో ఆ స్థలమును అక్కడ బలిపీఠమును కట్టుటకు అవసరమైనటువంటి ప్రతిదానిని అక్కడ అర్పించుటకు అవసరమైనటువంటి బలిని నైవేద్యమును నేను ఉచితంగా ఇస్తానన్నాడు. అయితే దావీదు తీసుకోలే, ఆయన ఒప్పుకోలే. ఆయన 600 తులముల బంగారమునిచ్చి దానిని కొనుక్కున్నాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన జీవితంలో మనము సమయాన్ని కొనాలి. నీ ఫోన్తో గడిపేటువంటి సమయాన్ని నీవు కొనాలి, నీ స్నేహితులతో నీవు గడిపేటువంటి సమయాన్ని కొనాలి, నీవు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో నీవు గడిపేటువంటి సమయాన్ని కొనగలిగితేనే నీవు అక్కడ ఒక బలిపీఠమును కట్టగలుగుతావు. ఆ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఈ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. సమయము లేకుండా దేవుని కొరకు నీవు ప్రత్యేకమైనటువంటి సమయమును వెచ్చించకుండా నీ జీవితంలో ఎప్పటికీ ఈ వాక్యాన్ని ధ్యానించలేవు, ఎప్పటికీ నీ జీవితంలో బలిపీఠమును కట్టలేవు. అదరా బదరా వాక్యాన్ని చదివేసేది కాదు, వినాలంటే వినేటువంటి ఆత్మీయ జీవితం కాదు. నీవు వెలపెట్టి కొనాలి, అక్కడ బలిపీఠమును కట్టాలి. ఎందుకంటే బలిపీఠము కట్టబడకుండా నీవు ఎన్ని పశువులను అర్పించినా దహించినా అది బలి కిందకు రా. బలిపీఠము మీద అర్పించబడినటువంటిదే బలిగా లెక్కించబడుతుంది. ఈ బలులు మన స్తుతికి మన ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నాయి. చాలామంది క్రైస్తవులకు సమయం లేదు, బలిపీఠం లేదు, కానీ వారు స్తుతి దేవునికి చెల్లిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదు. నీవు బలిపీఠమును కట్టి దాని మీద సమాధాన బలిని అర్పించాలి, దహన బలిని అర్పించాలి. నీ జీవితంలో దేవునితో దేవుని వాక్యముతో సహవాసం అన్నటువంటి బలిపీఠమును కట్టుకొనకుండా
నీవు ఎంత పెద్ద సింగర్ అయినా ఎంత పెద్ద కోయర్ లీడర్ అయినా నీవు ఎంత చక్కగా పాటలు పాడగలిగినా నీవు ఎంత చక్కగా వాయిద్యములు వాయించగలిగినా ఆ స్తుతి దేవునికి ఇష్టకరమైనటువంటిది కాదు. నీవు ఎంతసేపు ప్రార్థన చేసినా ఎంత పెద్ద సేవకులు నీ కొరకు ప్రార్థన చేసినా దాని వలన ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే అక్కడ బలిపీఠము లే. బలిపీఠం ఎందుకు లేదంటే అక్కడ స్థలములే, నీ జీవితంలో దేవునికి సమయంలే. కాబట్టి నీవు వాక్యం అన్నటువంటి బలిపీఠమును నీవు కట్టుకొనలేకపోతున్నావు. కాబట్టి ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా నీ జీవితంలో దేవుని దగ్గర నుండి జవాబును పొందుకొనలేనటువంటి దుస్థితి. ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే దావీదు వలె మన పొరపాటును తెలుసుకొని మనము తిరిగి దేవునికి సమయాన్నిచ్చి వాక్యముతో సహవాసమును కలిగి మనము దేవుణ్ణి స్తుతించి ప్రార్థించగలిగితే ఆ యొక్క సాతాను ప్రేరేపణ వలన నీవు చేసినటువంటి తప్పు నుండి బయటపడగలుగుతావు. ఒకవేళ నీ జీవితంలో సాతాను చేత ప్రేరేపించబడి కూడా నీవు ఆ తప్పును తెలుసుకోకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. రెండవదిగా క్రొత్త నిబంధనలో సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి అననీయ. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనములో అపోస్తుడైన పేతురు అంటూ ఉన్నాడు అననీయతో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఎందుకని సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఏంటిది అక్కడ పరిస్థితి, లేకపోతే ఏంటిది అక్కడ సందర్భం అంటే, అననీయా సపీరాలు అన్నటువంటి ఇద్దరు ఉన్నారు. వీరు కూడా భక్తులే, వీరు కూడా మంచి విశ్వాసులు, దేవుని సంఘ సహవాసంలో కలుసుకుంటున్నటువంటి వారు, దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నటువంటి వారే. వారికి ఒక పొలం ఉంది, ఆ పొలాన్ని అమ్మేశారు. ఆ డబ్బు తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టాలనుకున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసినట్లయితే అప్పుడు సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, ఇండ్లు ఉన్నటువంటి వారు, స్థలములు ఉన్నటువంటి వారు అమ్మివేసి ఆ వెలనంతటినీ తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెడుతూ ఉన్నారు. అక్కడ కుప్రాలో పుట్టినటువంటి లేవీయుడైనటువంటి యోసేపు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి భూమి ఉంది. ఈ యొక్క అపోస్తలులు అతనికి ఏమని పేరు పెట్టారంటే, హెచ్చరిక పుత్రుడైనటువంటి బర్నబా అని పేరు పెట్టారు. ఇతడేం చేశాడంటే తనకు కలిగినటువంటి భూమిని అమ్మి ఆ వెలంతటిని తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టాడు. 4వ అధ్యాయము ఆ విధంగా ఎండ్ అవుతుంది. 5వ అధ్యాయము ప్రారంభంలో ఏం జరిగిందంటే, ఈ అననీయా సపీరాలు ఎందుకు వారు తమ పొలమును అమ్మాలనుకున్నారంటే, హెచ్చరిక పుత్రుడని పేరు పొందినటువంటి ఆ యోసేపు అయినటువంటి బర్నబాలాగా మేము కూడా ఒక పేరును సంపాదించుకోవాలి. అది వారి యొక్క ప్రేరేపణ. దేవుడు ప్రేరేపిస్తే వారు పొలాన్ని అమ్మలే, దేవుడు ప్రేరేపిస్తే ఆ డబ్బును అపోస్తలుల పాదముల ఎదుట పెట్టాలని వారు అనుకోలే. సాతాను వారిలో ఒక ప్రేరేపణ తీసుకుని వచ్చాడు. ఏంటిదంటే, పేరు కోసం నేను నా పొలాన్ని అమ్మాలి. అందుకే వారిలో మరలా సాతాను పుట్టించినటువంటి ప్రేరేపణ ఏంటంటే, అమ్మినటువంటి వెలంతా తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టినట్లు నటిస్తూనే కొంత డబ్బు వారు వారి యొక్క ఉంచుకునేటువంటి ప్రేరేపణ. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది క్రైస్తవులు ఈ దినాలలో సాతాను చేత ప్రేరేపించబడి డబ్బులు ఇస్తున్నారు. మనము కానుకలు ఇవ్వాలి, దశమ భాగములు ఇవ్వాలి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి విషయమే. అయితే ఒకవేళ నీవిస్తున్నటువంటి కానుక, నీవిస్తున్నటువంటి డబ్బు సాతాను ప్రేరేపణ వలన కలిగినటువంటిదైతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఎవరి ప్రేరేపణ చేత నీవు కానుకలిస్తున్నావు? ప్రసంగికుడు చెప్తున్నటువంటి బోధను బట్ట, ఆయన అడుగుతున్నటువంటి విధానము నచ్చ, లేకపోతే ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే, ఇంకేవో బ్యాంక్ అకౌంట్ నెంబర్ని బట్ట దేని చేత నీవు ప్రేరేపించబడుతూ ఉన్నావు? నీకు పేరు సంపాదించుకోవాలనా నీవు కానుకలు ఇచ్చేటువంటిది? కొన్ని చర్చెస్లో ఫ్యాన్కు 3 రెక్కలు ఉంటే దానిపైన కూడా పేర్లు ఉంటాయి.
నేను ఒకసారి ఒక కూడికకి వెళ్ళాను మాట్లాడడానికి. వారు పెట్టినటువంటి ఆల్టర్ మీద ఒక పేరు రాయబడింది. ఎందుకంటే పేరు కోసం కానుకలు, పేరు కోసం సంఘానికి సహాయం, అది సాతాను నుండి కలిగేటువంటి ప్రేరేపణ. దాని వలన నీకు నష్టమే కానీ దాని వలన నీకు ప్రయోజనం లేదు. అందుకే యేసు ప్రభువులు వారు క్రైస్తవులు ధర్మము చేయునప్పుడు ఎలా చేయాలని ఆయన చెప్పారంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయములో, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ధర్మం. పేరు కోసమో, ఆ మందిరము ముందర నీ పేరుండాలనో, లేకపోతే ఆ మందిరము గోడ మీద నీ పేరుండాలనో, నీవిచ్చినటువంటి ఆ యొక్క ఆ చర్చుల వస్తువుల మీద నీ పేరుండాలనో, పేరు కొరకు నీవు ఏదైనా చేస్తూ ఉంటే అది సాతాను ప్రేరేపణ వలన కలిగినటువంటిది. నీవు దేవుని చేత ప్రేరేపించబడితే నీవు చెప్పుకో, ఎందుకంటే రహస్యం మందు చూచున్నటువంటి తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, అది చాలనుకుంటావు. చూడండి, ఇక్కడ అననీయ జీవితంలో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన సరిదిద్దుకోలేదు. ఎంతకే అమ్మావు, ఇంతకే అమ్మాను, వెంటనే పడి చనిపోయాడు. 3 గంటల సేపు తర్వాత అతని భార్య వచ్చింది, మరలా అడిగారు, మీరు ఆ భూమిని ఎంతకమ్మారు? ఇంతకే అమ్మా, ఆమె కూడా పడి చనిపోయింది. ఎందుకంటే సాతాను ప్రేరేపణ వలన ప్రేరేపించబడి నీవు ఒక కార్యాన్ని చేసినటువంటి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీవు పశ్చాత్తాప పడేటువంటి అవకాశం నీకు ఇస్తాడు. ఆ అవకాశాన్ని నీవు ఒకవేళ నిర్లక్ష్యం చేసినట్లయితే, తృణీకరించినట్లయితే, నీ జీవితంలో చాలా నష్టపోతావు. సరే, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నటువంటి దానికి మొదటగా మనము పాత నిబంధనలో నుండి ఒక ఉదాహరణ చూచినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసిన దానిని తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. సంసోనును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు. సంసోను తిమ్నాతు అన్నటువంటి ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఎదురుగా ఒక కొదమ సింహము బొబ్బరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపించినప్పుడు అతని చేతిలో ఏమీ కొడలే, ఏమీ లేదు సంసోను చేతిలో. అయితే ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లుగా ఆయన ఆ యొక్క కొదమ సింహము బొబ్బరిస్తూ వచ్చినప్పుడు ఆయన దానిని చీల్చాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. దాని తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు రాయిస్తున్నటువంటి మాటలు, అతడు తాను చేసినటువంటి దానిని తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా తనను గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు. హల్లెలూయా. నా సంఘము, నా సమస్త, నా బోధ, నా వాక్యము, నా ప్రార్థన ఈ స్వస్థతకు కారణం, ఈ అద్భుతానికి కారణం. నా మందిరానికి వచ్చాడు కాబట్టి వాడి బ్రతుకు బాగుపడిందంటే అది దేవుని ప్రేరేపణ చేత చెబుతున్నటువంటి మాటలు కావు. నేను ప్రార్థన చేసినటువంటి నూనె వాడారు కాబట్టి వారికి స్వస్థత అని చెప్పేటువంటి సేవకుడు దేవుని ప్రేరేపణ చేత ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తి కాడు. ఎందుకంటే సంసోను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినప్పుడు ఆయన ఒక సింహమును, కొదమ సింహమును, మేక పిల్లను చీల్చినట్లుగా చీల్చినప్పటికీ తన తండ్రితో చెప్పలేదు, తన తల్లితో చెప్పలేదు. ఎందుకంటే ఆ పని చేయడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆయన చెప్పుకోలేదు.
చీల్చినటువంటి ఆ సింహము దగ్గరికి తన తండ్రిని తీసుకొని పోయి చూపించవచ్చు, తన తల్లిని తీసుకొని పోయి చూపించవచ్చు, చెప్పడమే కా లేకపోతే ఆ సింహాన్ని లాక్కొని వచ్చి వారి తల్లిదండ్రులకు చూపించి ఉండవచ్చు. ఆయన చేయలే, ఎందుకో తెలుసా? దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చేశాడు. నీవు విశ్వాసివైనా, సంఘ కాపరివైనా, ఒక సేవకుడివైనా, నీ జీవితంలో ఒకవేళ నిన్ను నీవు పొగుడుకుంటూ ఉంటే, నిన్ను నీవు హెచ్చించుకుంటూ ఉంటే, నీ జీవితంలో దేవుని చేత నీవు ప్రేరేపించబడడం లేదు. దేవుని చేత నీవు ప్రేరేపించబడడం లేదు. నీవు చక్కగా ప్రసంగాలు చేయొచ్చు, నీ సంఘం పెద్దదై ఉండొచ్చు, నీ సేవలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని నీవు చెప్పుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. నీవు దేవుని చేత ప్రేరేపించబడడం లేదు. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని చేత ప్రేరేపించబడి ముందుకు వెళుతావో, అప్పుడు చేదైనటువంటి అనుభవము మధురముగా మార్చబడుతుంది. హల్లెలూయా. సంసోను ఆ తిమ్నాతులో ఆ యొక్క కొదమ సింహమును చీల్చేసి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క సింహపు కళేబరము ఎలా ఉందో చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఆ కళేబరములో తేనెటీగలు తేనెయు అతనికి కనిపించింది. అప్పుడు ఆయన ఆ తేనెను తిన్నాడు, తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ తేనె ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో సంసోను చెప్పలేదు తల్లిదండ్రులకు. చూడండి, అది ఒక చేదైనటువంటి అనుభవం. ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక కొదమ సింహము ఆయన్ను ఎదుర్కొనింది, అతని మీదకి వస్తూ ఉంది. అయితే దేవుని ప్రేరేపణ చేత నడిపించబడినప్పుడు ఆ యొక్క చేదైనటువంటి అనుభవం మధురమైనటువంటి అనుభవంగా మార్చబడింది. హల్లెలూయా. అట్ ది సేమ్ టైం నీ జీవితంలో ఒకవేళ సాతాను చేత ప్రేరేపించబడితే, ఒక మధురమైనటువంటి అనుభవము ఒక చేదైనటువంటి అనుభవంగా మార్చబడుతుంది. దావీదు జీవితంలో మనం చూసాం ఆయన రాజ్యము ఎంతగా స్థిరపరచబడిందంటే, బెర్షబా మొదలుకొని దాను వరకు ఆయన రాజ్యము విస్తరించింది. అది ఒక మధురమైనటువంటి సందర్భం. బట్ ఆయన జీవితంలో సాతాను చేత ప్రేరేపించబడినప్పుడు, 70,000 మంది ప్రజలు చనిపోయినప్పుడు, అది ఒక చేదు అనుభవముగా మార్చబడింది. రెండవదిగా, దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో ఎవరు అని చూసినట్లయితే, ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో మాటలయందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఎవరు ఈయన అంటే స్టెఫను. ఎవరు ఈ స్టెఫను అంటే, 12 మందిలో ఉన్నటువంటి ఒక అపోస్తలుడు కాడు ఈ స్టెఫను. ఆ దినములలో పరిచర్య విస్తరిస్తున్నప్పుడు, అపోస్తల కార్యముల 6వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుంటా వస్తే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది విధవరాన్ల మధ్యలో ఒక భేదము కలిగింది. హెబ్రియులైనటువంటి వారు గ్రీకు భాష మాట్లాడేటువంటి వారిని తక్కువగా చూస్తున్నారన్నటువంటి సనుగు పుట్టినప్పుడు, అపోస్తలులు ఒక తీర్మానం చేశారు, దేవుని వాక్యాన్ని బోధించుట మాని మేము రొట్టెలు పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి దేవుని కృపచేత నింపబడినటువంటి వారు ఒక 7 మందిని మనము ఏర్పాటు చేసి వారికి ఈ పరిచర్యను అప్పగిద్దామనుకున్నారు. ఆ విధంగా ఆ పరిచర్యను వారు అప్పగించారు. అయితే ఈ స్టెఫను దేవుని కృపతోనూ దేవుని బలముతోనూ నిండుకొనినటువంటి వాడై, ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఒక పెద్ద పేరుగాంచినటువంటి సేవకుడివి కాకపోవచ్చు. నీవెక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒక చిన్న విశ్వాసివై ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఒకవేళ దేవుని ప్రేరేపణ చేత నీవు నడిపించబడితే, దేవుని కృపచేత దేవుని బలము చేత నీవు నింపబడగలిగితే, రొట్టెలు పంచబడుటకు ఎన్నికైనటువంటి స్టెఫను
ప్రజల మధ్యలో మహత్కార్యములు చేశాడు, గొప్ప సూచక క్రియలు చేశాడు. ఎవరు ఎదిరించలేని విధముగా ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగాడు. కారణం, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాడు. గమనించండి, ఆత్మ ప్రేరేపణ చేత స్తెఫను నడిపించబడినప్పుడు ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. కాబట్టి నీ జీవితంలో ఒకటి గుర్తించాలి, నీవు దేవుని చేత ప్రేరేపించబడుతున్నప్పుడు అన్నీ నీవనుకుంటున్నటువంటి విజయాలే దక్కుతాయని నీవు అనుకోవాల్సినటువంటి పనిలే. నీ జీవితంలో దేవుని చేత ప్రేరేపించబడినప్పుడు కొన్ని కష్ట పరిస్థితుల గుండా వెళ్లాల్సి వస్తుంది. ఈ స్తెఫను రాళ్లతో కొట్టబడ్డాడు, చంపబడ్డాడు. అయితే ఆయన జీవితంలో ఆయనకు దక్కినటువంటి గొప్ప ధన్యత ఏంటో తెలుసా? స్టెఫనీక చనిపోవడానికి ముందు ఆకాశము తెరవబడుట చూచాడు. ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు నిలిచి ఉండుట చూచాడు. హల్లెలూయా. భక్తులందరికీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువులు వారు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండేది కనిపిస్తే, స్టెఫను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాళ్లతో కొట్టబడి చంపబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి కుడి పార్శ్వమున లేచి నిలిచి ఉండుట చూడగలిగాడు. అది ఆయన జీవితంలో దక్కినటువంటి గొప్ప ఆధిక్యత, భాగ్యం. ఎవరైనా పెద్ద వ్యక్తులు మన ముందుకు వచ్చినప్పుడు, లేకపోతే మనకున్నటువంటి ఆ స్కిల్ను బట్టి ప్రజలు మెచ్చుకునినప్పుడు మనుషులు లేచి నిలవబడతారు. అది గౌరవమునకు సాదృశ్యం. సాక్షాత్తు యేసు ప్రభువుల వారే. స్తెఫను చనిపోయిక ఆయన సన్నిధిలోనికి చేరుతాడన్నప్పుడు ఆయన లేచి నిలవబడి ఆయన ఆహ్వానించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత. ఇహ సంబంధంగా చూస్తే నష్టమే, మనిషి ప్రాణం పోయింది అక్కడ. అయితే ఆత్మీయంగా చూస్తే క్రీస్తు ఆయన కొరకు నిలవబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాడు. యిర్మీయా గ్రంథం 20:7-9 వచనములలో దేవుని యొక్క వాక్కు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపించినప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటన చేశాడు. అయితే యిర్మీయాను తిట్టారు, కొట్టారు, యిర్మీయాను చెరసాలలో వేశారు. అందుకని యిర్మీయా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డాను. ఆ రాజు యిర్మీయాను కొట్టించి చెరసాలలో వేయించాడు, బందీ గృహంలో వేయించాడు. సరైనటువంటి ఆహారములే యిర్మీయా. అయితే ఆయన అంటున్నాడు, అయినను నేను నీ మాట చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే ఆ మాట నా హృదయంలో అగ్నివలే మండుతూ ఉంది, నా ఎముకలలోనే అది ఉంచబడి ఉన్నట్లుగా ఉంది. దేవుని చేత ప్రేరేపించబడేటువంటి జీవితం. కాబట్టి మన జీవితాలలో మనం ఎవరి చేత ప్రేరేపించబడుతూ ఉన్నాం? సరే, ఇప్పుడు అర్థమైంది సాతాను ప్రేరేపణ వలన మన జీవితంలో కలిగేటువంటి నష్టం, దేవుని ప్రేరేపణ వలన కలిగేటువంటి ప్రయోజనం. అయితే ఈ ప్రేరేపణ దేవుని వలనే కలుగుతూ ఉందని ఎలా తెలుసుకోవాలి? లేకపోతే ఈ ప్రేరేపణ సాతాను నుండి కలుగుతూ ఉందని ఎలా తెలుసుకోవాలి? చాలా కష్టమైనటువంటి ప్రశ్న. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. పేతురు రాసినటువంటి 2:1 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, గాని మనుష్యులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన కలిగినటువంటి ఆ వాక్యమును నీవు ఎంతగా కలిగి ఉంటావో అప్పుడు దేవుని ఆత్మచేత నీవు నింపబడతావు, దేవుని ఆత్మచేత నడిపించబడతావు. ప్రభు అట్టి కృపను మనకు దయచేయునుగాక. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు
ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.